రాజశేఖర్ గారు అందరూ అంతా మాట్లాడేశారండి. యాక్చువల్గా నేను కానీ రాజశేఖర్ గారు కానీ దిగడానికి కారణం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాని ఉనికే తెలియకుండా ఉన్నదని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను గత 3-4 టర్మ్స్గా. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా లాస్ట్ టైం నేను మెన్షన్ అప్పుడు డ్రగ్స్ ఇష్యూ అవనివ్వండి, ఇంకొక ఒక లేడీ ఆర్టిస్ట్ ఇష్యూ అవనివ్వండి, మేమందరం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు, మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే విదిన్ ద మా ఏం జరుగుతుంది, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడతారు, ఇదంతా ఇర్రెస్పెక్టివ్ అండి. ఇది ఒక ఫ్యామిలీ, మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్గా సొసైటీలో సినిమా వాళ్ళు అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది ఇక్కడ నుంచి జరగకూడదు, ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతురు యాక్ట్ చేస్తున్నారు, నరేష్ వాళ్ళ కొడుకు యాక్ట్ చేశారు, ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా ఇదే ప్రొఫెషన్లోకి వస్తున్నాము. ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైనది? ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక లాయరో అంటే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. వేరేజ్ ఒక సినిమా ఆర్టిస్ట్ అనే వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గౌరవించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐఎమ్ ప్రౌడ్ అని చెప్పుకునేలా చేయాలని నాకుందండి స్ట్రాంగ్. నాకు సినిమా వాళ్ళని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడినా నేను ఎదిరిస్తాను, నేను మాట్లాడతాను. మీ మీడియాలోనే చాలాసార్లు మాట్లాడాను నేను, బట్ దీనికి ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. మనం స్ట్రాంగ్గా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు. మనం సైలెంట్గా ఏమన్నా పడుతుంటే అంటూనే ఉంటారు, అలాగెందుకు అనాలి? వీ నీడ్ అ వాయిస్. వీఆర్ వన్, వీఆర్ ఫ్యామిలీ, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ 110 థింగ్స్. వీఆర్ బ్లెస్డ్ టు బీ అన్ ఆర్టిస్ట్, ఈజ్ అ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ గిఫ్ట్. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక గౌరవ, నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నేనే చెప్పాను, సార్ విదిన్ ద అసోసియేషన్ ఏం జరుగుతుంది, ఎందుకు కంటెస్టింగ్ వచ్చింది, ఇప్పుడు అనానిమస్ అయిపోయి ఉండుండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టర్మ్ చేస్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు మాతో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారో మన అందరం చూసాము, వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తామన్నప్పుడు ఐ మీన్ వాళ్ళు ఓపెన్గా ఎస్ అని చెప్పేస్తుంటే అసలు ఇదంతా ఉండేది కదా. ఇప్పటికి కూడా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయను, వాళ్ళు రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరికి తెలియదు. ఈ ప్యానెల్లో వాళ్ళు గెలవచ్చు, ఆ ప్యానెల్లో వాళ్ళు గెలిచి ఫైనల్ అందరం కలిసే వర్క్ చేయబోతున్నాం. మేము 110% ఒకటిగానే పనిచేస్తాం. అవర్ మెయిన్ మోటివ్ ఈస్ ఇప్పుడు నరేష్ కళ డ్రీమ్. ఇప్పుడే తను మా బ్రదర్, మా అన్నయ్య ఫ్రెండ్, నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో తనేంటో కూడా నాకు అంతే తెలుసు. ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ ఇంటిలోంచి ఒక రూపాయి తెచ్చి పెట్టి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో బేసికల్గా సో తను ఏదన్నా తను చెప్పింది చేస్తాడు, తను స్ట్రాంగ్గా నిలబడతాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను రాజశేఖర్ గారు ఇది ఇందులోకి వచ్చామండి. మేము మా ఇద్దరి గురించి మీ అందరికీ తెలుసు, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం, మాకు నచ్చకపోతే ఎలాంటిదైనా కాదు తప్పు అని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంత ధైర్యంగా మేము ఈ ప్యానెల్లో నరేష్ని అంటే మేము ఇండిపెండెంట్గా కూడా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. నన్ను మమ్మల్ని కూడా చాలామంది అన్నారు, రాజశేఖర్ గారిని మీరు ప్రెసిడెంట్గా చేయొచ్చు కదా సార్, అది కాదు. మాకు ప్రెసిడెంట్గా తనో నేనో వచ్చి చేసేసేయడానికి దీని గురించి తను చేసినంత అధ్యయనం మేము చేయలేదు. తను ఎంత వర్క్ చేస్తున్నాడంటే విని మేమిద్దరమే నిజంగా షాక్ అయ్యాము. ఇంత ఉందా, ఇంత ఒక మీన్ ఎంత డీప్గా వెళ్ళి తను ఎంత స్టడీ చేస్తున్నాడు, చాలా లెబోరియస్ వర్క్ చేస్తున్నాడు తను. అండ్ ఇప్పుడు ఈ హోల్ ప్యానెల్ కూడా తనని అంత నమ్మి అందరూ వచ్చి ముందుకొచ్చి చేసినామంటే బికాస్ ఈ రియల్లీ వర్క్డ్ అండి, సచ్ ఎ హార్డ్ వర్క్ ఈ హెస్ డన్. ఇట్స్ నాట్ వాట్ ఎవర్ తను ఇప్పుడు ఈ ముందు పెట్టిన పేపర్లు కాదు, దాని వెనక అంత హార్డ్ వర్క్ ఉంది. సో డెఫినెట్గా నాకు ఒకటి మటుకు నేను బిలీవ్ చేస్తాను, న్యాయంగా ధర్మంగా చేసే ఏ పని అయినా సక్సెస్ అవుతుందని. సో డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామని చాలా నమ్మకం ఉంది. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఏంటంటే, మనం ఓట్ చేస్తేనేంటి చేయకపోతే ఏంటి అని అనుకోకుండా ప్లీజ్ అందరూ ఓటు ఉన్న వాళ్ళందరూ ఓటింగ్కి రండి. దయచేసి నేనా, నరేష్ గారా, రాజశేఖర్ గారా, లేకపోతే ఇంకొకరు ఏం మాట్లాడారన్నది మనసులో పెట్టుకోకుండా మీరు ఆలోచించండి ఒక క్షణం ఓటేసే ముందు, ఈ క్యాండిడేట్ పని చేయగలడా లేదా, చేయగలడని ఏమాత్రం నమ్మకున్నా ప్లీజ్ దయచేసి ఓట్ చేయండి. మా ప్యానెల్ని మొత్తం మీరు గెలిపిస్తే మేము అనుకున్నవన్నీ మేము చేయగలం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఇంత ధైర్యంగా మేము రిలీజ్ చేసి మీ అందరికి ఇస్తున్నాము, ప్రెస్కి ఇచ్చి మీరు జస్ట్ పబ్లిష్ చేయండి అని చెప్తున్నామంటే వీఆర్ సో కాన్ఫిడెంట్, వీ విల్ డూ ఎవ్రీథింగ్ అందులో ఉన్నది అని. చెయ్యని రోజు మీరు నిలబెట్టి అడిగితే మేము అందరం నిలబడి ఎక్కడ నిలబెట్టిన 10 మంది ముందులో మేము వచ్చి సమాధానం చెప్తాం మీకు. సో వీఆర్ సో కాన్ఫిడెంట్, ప్లీజ్ గివ్ అస్ ఎ ఛాన్స్, ఒక అవకాశం ఇచ్చి చూడండి, హీ విల్ డూ వండర్స్. తనతో పాటు మేమందరం కూడా విల్ డూ వండర్స్. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ప్యానెల్ని గెలిపించండి, అందరూ దయచేసి ఓటింగ్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. శివబాలాజీ జాయింట్ సెక్రటరీ కంటే చూస్తాం, ఆయన మాట్లాడి క్లోజ్ చేస్తాం. అందరికీ నమస్కారం.
నరేష్ గారు మొత్తం చెప్పేశారు, పిన్ టు పిన్ మొత్తం డిస్కస్ చేసింది ఎవ్రీథింగ్. ఆయన స్పీచ్లో మీకు క్లియర్గా క్లారిటీ ఉంటుంది. నా విజన్ ఏంటంటే, మీన్స్ లైక్ మా విజన్ ఏంటంటే, ఇప్పుడు దాకా 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ద వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ 25 ఇయర్స్కి లీడ్ అవుతుంది, అది మాత్రం కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాను. అండ్ ఓటర్స్ మీన్స్ మా మెంబర్స్ ప్రతి ఒక్కరు, నేను ప్రతిసారి నేను ఓట్ చేసినాను, ఐ నో బిహైండ్ ఎలా మాట్లాడతాము అండ్ ప్యానల్ నుంచి వాళ్ళు వాళ్ళు ఎలా ఫోకస్ వెళ్తారో నాకు రెండు సైడ్ ఇప్పుడు తెలిసింది. సో ప్రతి మా మెంబర్స్కి నేను ఒకటే చెప్తున్నాను, మాకి రాండి. ఆ రోజు ఓటింగ్ అయితే మీరు హక్కు అది కంప్లీట్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా అది మీరు పెట్టండి, ఎలా ముందుకు తీసుకుని వెళ్తామని చూడండి. ఏదో మన ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కి వెళ్ళి వేసేద్దాం అన్నట్టు అలాంటి దృష్టిలో వెళ్ళొద్దు. మేనిఫెస్ట్ చదవండి, 2-3 సార్లు చదవండి, మీకు ఏం నచ్చిందో చూడండి, డిస్కస్ చేసుకోండి, తర్వాత మీరు డిసైడ్ చేయండి. సో ఈ గ్రూప్ నరేష్ గారి గ్రూప్ వచ్చి చాలా ఆలోచించి చాలా ఏమంటారు ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ తోటి ముందుకు వస్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు వాట్ ఎవర్ మేనిఫెస్టో ఏమి ఉందో అది కంప్లీట్ చేస్తాం డెఫినెట్గా. సో అంత ఈజీగా తీసేసుకోదు ఓటింగ్ని. ఈసారి కొంచెం ఆలోచించి ఓటు వేయండి. అండ్ ఈ ప్యానల్ కంప్లీట్గా వస్తే డెఫినెట్గా విల్ బీ అంటే ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. సైకిల్ స్లోగా వెళ్తుంది, ఇంకా మేము ఇంజిన్ స్టార్ట్ చేసామంటే మొత్తం అంటే ఇంకా గ్రూప్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఆలోచించండి, ఈసారి ఒక్కసారి ఈ టర్మ్కి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. కోరుకున్నామండి, ఎప్పుడు ఎలక్షన్స్ కోరుకోం. కాకపోతే 3 నెలల క్రితమే నేనే ప్రెసిడెంట్గా ఉంటాను 2వసారి అని కూడా చెప్పడం జరిగింది. పేపర్లో కూడా ఉంది, కొన్ని పేపర్స్లో. అది కొంతమందికి అది బలంగా ఉంది చేయాలని. అది కారణం ఏమిటి, వాళ్ళ సంతోషం సుఖ దుఃఖాలు మాకు అనవసరం. కానీ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఎలక్షన్స్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్. అన్నీ యూట్యూబ్లో ఉంది. యునానిమస్గానే కోరుకున్నాం. చిరంజీవి గారు కూడా నేను చెప్పాం, వారు కూడా చాలా పెద్ద మనసుతో, లేదు నేనే అలా కోరుకున్నాను, కానీ మీరు ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు అందరు నా బిడ్డలే, నా తమ్ముళ్ళే, అందరికీ సపోర్ట్ ఇస్తాను. ఎవరు గెలిచొచ్చినా నా తరఫు నుంచి నేను ఆఫీస్కి గట్టిగా నా ప్రయత్నాన్ని చేస్తాను. నేను ఆల్రెడీ మాట్లాడాను గవర్నమెంట్లో కూడా, వారు కూడా చెప్పడం జరిగింది. మాకు పర్సనల్గా ఎటువంటి ఇష్యూస్ లేవండి. గత టర్మ్లో జరిగినటువంటి ఇష్యూస్ మీకు తెలుసు, మళ్ళీ దాన్ని తీయదలుచుకోవాలి, మీరు దాని పుండు మీద కారం చల్లదలుచుకోవాలి. ఆ విధానంకి మేము వ్యతిరేకం కాబట్టి ఒక్క టర్ము నాన్ కాంట్రవర్షియల్గా, కన్స్ట్రక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా, ముక్తకంఠంతో జరపాలనుకుంటున్నాం. యాక్చువల్గా ఇందులో చిరంజీవి గారితో మాట్లాడామండి నిన్న. కొంత మీడియాలో కూడా ఒక రాంగ్ కైండ్ ఆఫ్ ఏమంటారు అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అది చేయకండి. ఎందుకంటే ఏదో ఇంకొక ప్యానల్కి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారని, చిరంజీవి గారిని కాదని ధిక్కరించి నరేష్ గారు నిలబడ్డారని, దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్ అండి. అట్లాంటిది ఏమీ లేదు. అందరమీ ఆయనతో సహా అందరూ చక్కగా ముందు మాట్లాడుకున్నాము, ఎనానిమస్ చేద్దాం అనుకున్నాము. బట్ కొన్ని డిఫరెన్సెస్, ఒక ఇంట్లో 4 పిల్లల మధ్యనే ఒక ఒపీనియన్ ఉండదండి. ఇంతమందిలో వాళ్ళు చేయాలనుకుంటున్నారు, మనము చేయాలనుకుంటున్నాం, విచ్ ఈజ్ రైట్, ఎవరిని చెప్పలేం. అది ఒక అండర్స్టాండింగ్కి రానందువల్ల ఎలక్షన్కి వెళ్ళాం. నిన్న చిరంజీవి గారు కూడా, వన్ సెకండ్ అండి, నిన్న చిరంజీవి గారు కూడా చాలా బాగా చెప్పారు. ఆయన హీ సెడ్ మీరు ఇట్స్ ఎ ఫ్యామిలీ, మనందరం ఒకటి. సో మీరు కంటెస్ట్ చేయండి, హెల్దీగా కంటెస్ట్ చేయండి, విన్ అయ్యి రండి. ఎవరు విన్ అయ్యి వచ్చినా వీఆర్ ఆల్ వన్, మన అందరం కలిసి పనిచేద్దాం, ఐఎమ్ విత్ యూ పీపుల్ అని చెప్పారు. సో దేర్ ఈజ్ నో సచ్ మిస్అండర్స్టాండింగ్. ప్లీజ్ అట్లాంటి న్యూసెస్ కూడా, న్యూస్ మీరు పెట్టకండి, బికాస్ సో మెనీ పీపుల్ విల్ వాచ్ దిస్ అండి. లక్షల కోట్ల మంది చూస్తారు. మాకు అట్లా లేదు, వీఆర్ ఆల్ వన్, డోంట్ క్రియేట్ దిస్ డిఫరెన్సెస్ బిట్వీన్ అస్. అందరూ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన హుందాయన జీవితాన్ని గడపడంతో పాటు సమాజంలో మా యొక్క గౌరవాన్ని పెంచడం నుంచి వీ సెడ్ ఎ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈక్వాలిటీ అండి. నో, అట్లా లేదండి. రైట్ రైట్, అవి అండర్స్టాండింగ్ గతం ఇప్పుడు కాదు. ఎగ్జాక్ట్లీ, గతం గత అన్నామండి. ఇప్పుడు మెయిన్గా మీరు మా ప్యానెల్ని చూస్తే, మా ప్యానెల్లో దీస్ ఆల్ దీస్ పీపుల్ ఇప్పుడు ఎవరు కూడా మాకు మా వైస్ ప్రెసిడెంట్లు కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ ఎవరు కూడా ఫేస్ వాల్యూ సెలబ్రిటీసో కాదండి. వర్కింగ్ పీపుల్ హూ హెడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఎగ్జాక్ట్లీ. ఫర్దర్గా కూడా అట్లాగే ఉంటుందండి. చాలా చెప్పండి,
చాలా ఉంటుందండి. వీ విల్ దేర్ విల్ బి నో సెలబ్రిటీస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ అండి, వీఆర్ ఆల్ వన్. ఇక్కడ స్టార్ సెలబ్రిటీ అట్లాంటి డిఫరెన్సెస్ వీ డోంట్ వాంట్ టు సీ. అండ్ ఇంకొకటి బేసికల్గా తను వీ వాంట్ టు హ్యావ్ సో మెనీ కమిటీస్. ఇప్పుడు ఈ మెంబర్స్ వీళ్ళు వీళ్ళే కాదండి పనిచేసేది, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని మేము తీసుకుంటాము. వీ విల్ గివ్ దెమ్ ఎ వర్క్, వీ విల్ మేక్ దెమ్. ఎందుకంటే ఇంత ఒక డెవలప్మెంట్ రావాలంటే ఒక్కళ్ళిద్దరు చేసేలేరండి, ఎంతమంది సపోర్ట్ ఉంటే అంత బాగా ఉంటుంది. ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో వీ విల్ టేక్ ఇన్ ఎవ్రీబడి అండ్ ఈవెన్ సీనియర్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఐ మీన్ షూటింగ్స్లో లేని వాళ్ళందరినీ కూడా వీ వాంట్ టు బ్రింగ్. తను ఎంతో మంది మాట్లాడాడు, యూ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ కమిటీస్, వాళ్ళని హెడ్ చేస్తాము, వాళ్ళ ఆధ్వర్యంలో విల్ రన్ ద కమిటీస్. బట్ యా యా, హెల్త్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయండి, ఎవ్రీథింగ్ ఇస్ దర్. మేనిఫెస్టో చదివితే అర్థమైపోతుంది. ఈ టీమ్ అనేది ఆషామాషిగా వేయలేదు. మీరు సెలబ్రిటీస్ అని మీరు ఆలోచించండి, ఫోటోలు చూసి ఓటేస్తే, ఎవరో చెప్పారని ఓటేస్తే దెబ్బతినేది మనమే. ఈ టీమ్ ఇటు చూస్తే స్టార్ స్టేటస్ ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి యాక్టర్స్ ఉన్నారు, దాంతోపాటుగా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. గతసారి ప్యానెల్లో మేము బాధపడ్డాం, తెలంగాణ నుంచి ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు, అది కూడా అప్పటికప్పుడు వేసింది. ఈసారి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా, అంటే టూ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మనకి చెప్తాను, అందరు ఒకటే మనం. తెలంగాణ నుంచి కూడా దాదాపు ఆరు మంది తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు ఇవాళ. సో అందరికీ సమ ఉజ్జి కల్పించి సమభావం కల్పించాలనేదే మాకు, మహిళలకి, యూత్కి, సీనియర్స్కి, సోషల్ సామాజిక న్యాయం. బస్ ఎప్పుడు అనుకోరు, ఎందుకంటే మీరు మేము అందరం ఒకటే అని అనుకుంటున్నాము. సో ప్లీజ్ మీ సపోర్ట్ కూడా మాకు చాలా 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 కావాలి. ఎందుకంటే మీరేమి రాస్తే మీరేం చెప్తే అదే రేపు మెసేజ్. సో ఒక నిమిషం, సో దయచేసి మేము అనుకున్నవన్నీ కరెక్ట్గా జనాలకు అర్థమయ్యేలాగా రాసి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.